ప్రస్తుతం వంగవీటి రాధ టీడీపీలో ఉన్నారు. ఆయన త్వరలోనే జనసేన గూటికి చేరతారని తాజాట బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వారం క్రితమే టీడీపీలో చేరారు. తొలుత ఆయన జనసేన పార్టీలో చేరుతారని టాక్ నడిచింది. ఇదంతా టీడీపీ జనసేన మధ్య పరస్పర అవగాహనతో జరుగుతున్న రాజకీయ పరిణామంగా వైసీపీతో సహా ప్రత్యర్థులు భావిస్తూ ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి అంతర్గత ఒప్పందం కుదిరిందని వినికిడి. ఆ క్రమంలోనే బలమైన లీడర్లను ఇతర పార్టీల వైపు మళ్లకుండా పరస్పర అవగాహనతో టీడీపీ జనసేన ఆకర్షిస్తున్నాయట. గత ఎన్నికల సందర్భంగా వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధ టీడీపీ గుటికి చేరారు. ఆయన విజయవాడ సెంట్రల్ స్థానం కావాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చారు. కానీ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. దీంతో మనస్తాపం చెందిన రాధ రాత్రికి రాత్రే చంద్రబాబును కలిశారు. టీడీపీ పంచన చేరారు. ఆనాటి నుంచి టీడీపీలో ఉంటున్నారు. అయినప్పటికీ ఆయనకు పెద్దగా ఆ పార్టీలో ప్రాధాన్యం లేదు. దీంతో చాలా కాలంగా అసహనంగా ఉంటున్నారని పార్టీలోని అంతర్గత చర్చ. ప్రత్యామ్నాయంగా జనసేన వైపు రాధ చూస్తున్నారని వినిపిస్తోంది. గతంలోనూ ప్రజారాజ్యంలోనూ పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఒకే సామాజిక వర్గం కావడంతో జనసేనకు రాధ వెళ్తారని విజయవాడ పొలిటికల్ సర్కిల్స్లోని బలమైన టాక్ అన్నమాట. ఇక ఒకనొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ నుంచి పోటీ చేయాలని కూడా రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారట. ఆ సందర్భంగా ఆయన గుడివాడలో అనుచరులతో కలిసి మనకు సమావేశం కూడా నిర్వహించారని అప్పట్లో వినిపించింది. అయితే అదే సమయంలో ఆయన మీద ఎవరో రెక్కి నిర్వహించారన్న న్యూస్ కూడా వచ్చింది. దీనిపై వంగవీటి రాధ ఫిర్యాదు ఇవ్వనప్పటికీ ఒక ప్రత్యేక కమిటీని వేసి రెక్కి వ్యవహారాన్ని తేల్చాలని సీఎం జగన్ అయితే సర్కార్ ప్రయత్నించిందన్నమాట. కానీ ఆ తర్వాత అదంతా కూడా ఏం లేదని తెలిసింది. ఆ సమయంలోనే గుడివాడ పర్యటనకు కూడా రాధ వెళ్లారు. ఇంకేముంది, గుడివాడ ఎమ్మెల్యే మీద వంగవీటి రాధ టీడీపీ అభ్యర్థి అంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ విధంగా అయితే మనకు టాక్ అయితే రావడం జరిగిందనమాట. మొత్తానికి టీడీపీలో ప్రాధాన్యం లేదని జనసేన పార్టీలో చేరుతున్నారు వంగవీటి రాధ.